ఏంటిది అడిగితే ఇదిగో మమ్మల్ని మమ్మల్ని అడుగుతున్నారు అని మళ్ళీ ఓ పై మైకులు పెట్టుకుని మళ్ళీ చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అనడానికి. సరే అది మీరు బాధ్యత ఉందా లేదనేది మీ అది మీరు ఆలోచన చేసుకోండి. మేము మాత్రం మాకు బాధ్యత ఉంది కాబట్టి ఓ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతంగా జరిగిన క్షణం నుంచే ఉదయాన్నే మా ఎమ్మెల్యే గారు తెల్లవారేసరికి మా మాజీ ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతానికి పోయి అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పలకరించి వెంటనే మేమందరం నేను మా అమరు అలాగే ముచ్చాల నాయుడు గారు ధర్మశ్రీ మా ప్రెసిడెంట్ గారు మొత్తం మీ అందరం మార్చురీకి పోయి అక్కడ 2 గంటలు ఉండి వాళ్ళంతా మాట్లాడి కనీసం అక్కడ ఒక టెంట్ వేసి ఆ వచ్చిన వాళ్ళకి ఒక కాల్ సెంటర్ పెట్టి వాళ్ళకు మంచినీళ్ళు ఓ మంచినీళ్ళ బాటిల్ ఇచ్చి వాళ్ళ బాధ్యత ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి లేదండి. ఏం చేస్తుంది జిల్లా యంత్రాంగం? ఎందుకంటానంటే యథా రాజా తథా ప్రజా నాయకత్వ విషయంలో ఎంతసేపు ఎదుటి మీద విమర్శించడం కాదు, మన బాధ్యత ముందు గుర్తెరిగి తర్వాత ఎదుటి మాట్లాడాలి. ఏం చేశారండి అడిగితే మళ్ళీ తిరిగంటారు. ఎల్జీ పరమేశ్వరం వచ్చి కంపెనీ ఎల్జీ పరమేశ్వరం చూడండి ఏం చేశాము, 1 కోటి రూపాయలు వచ్చి మేము వచ్చి ఏం చెప్పానన్నా, ఎందుకు ధర్నా చేస్తున్నారు? 1 కోటి రూపాయలు వచ్చి ప్రకటించింది ప్రభుత్వం, 1 కోటి రూపాయలు అందరికి ఇవ్వాలి. దాంతోపాటు మేము ఇంతకుముందు ఇచ్చిన పరిహారం కంటే ఎవరైతే ఇంజూరీ ప్లస్ ఉన్నారో సీరియస్ ఇంజూరీ కానీ ఇంజూరీ వాళ్ళకి ఇచ్చిన పారితోషికం కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అది అందని పక్షంలో దాన్ని ఆలస్యం చేసే పరిస్థితి వస్తే, ఎందుకంటే కొంత ఆంబిగ్యూటీ ఉంది మాటల్లో. ఆ రోజు ప్రభుత్వం ఏం చేస్తాం, 1 కోటి రూపాయలు ప్రకటించడమే కాకుండా వెంటనే ప్రభుత్వం నుంచి 30 కోట్లు రిలీజ్ చేసి ఆ డబ్బులు వచ్చి ముందు ఇచ్చి తర్వాత ఫ్యాక్టరీ దగ్గర నుంచి యాజమాన్యం దగ్గర నుంచి దాన్ని రీఎంబర్స్మెంట్ పెట్టాం.